नमस्ते नेन मी सतीश एन्निकल तर्वात चिन्न गैप इच्चानंते ऐ आम बैक ఒక్కొక్కళ్ళకి కూడా ఇప్పుడు సంగతి తెలుస్తామంటూ వైసీపీ నేత ఏదైతే కనుక అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిన్న హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన బహిరంగ సమావేశంలో మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ రకమైనటువంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా వైసీపీ నేతలు తెరపైకి రావటం మేము జగనన్నతోటే ఉంటాము అని చేస్తున్నటువంటి ఈ ప్రకటనని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఎన్నికల అయిన తర్వాత దాదాపు అసలు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా వదిలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులుగా మనం చాలామంది వైసీపీ నేతల్ని మాజీ మంత్రులు అందులోను వాళ్ళందరినీ చూసాం. కానీ ఈ రోజున ఒక్కొక్కళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నారు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అది డైరెక్ట్ ప్రభుత్వానికి హెచ్చరిక లేకపోతే తాటాకు చెప్పుళ్ళు అనే భావించాలా? అంటే బయటపడ్డా, షాక్ నుంచి తేరుకున్నాడా? మొన్న ఓడిపోయిన షాక్ నుంచి అనిల్ కుమార్ ఇవాళ బయటకు వచ్చినట్టుగా ఉంది. ఏది మామూలు షాక్ కాదు కదా, హై వోల్టేజ్ షాక్. ఎంత 164 వోల్ట్ల లేదు 175,000 వోల్టుల. ఎందుకంటే ఆయన నరసరావుపేట ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు? ఇప్పుడు ఏ జిల్లా అయింది? ఇప్పుడు తను అసలు అడ్రస్ లేకుండా పోయాడా? నెల్లూరు మనకు తెలుసు, గతంలో నెల్లూరు సిటీ. అలాంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడ వేశారు? పల్నాడులో వేశారు. ఎక్కడ? నరసరావుపేటలో. మీసం తిప్పినట్టున్నాడు. కొరిగారా? మళ్ళా మీసం మొలవటానికి 4 నెలలు పట్టిందా? అంటే పల్నాడు వెళ్ళి అక్కడది ఫ్యాక్షన్, అక్కడికి వెళ్ళి తొడగొడతాం. ఈయన ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి అక్కడికి వచ్చి తొడగొడితే వాళ్ళు ఏం చేశారు? 175,000 ఓట్లతో ఓడించి పారేశారు. నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయల్ని గెలిపించిన పరిస్థితి అంటే తరిమేశారా? ఇప్పుడు మళ్ళా అక్కడ నరసరావుపేటలో పోటీ చేయడాక ఇప్పుడు ఏంటి, ఉన్న గ్రౌండు అనవసరంగా వదులుకున్నాను అని మళ్ళా నెల్లూరు సిటీలో తన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా? ఏదో చెప్పాడు. ఏంటి ఆ వీడియో చూస్తుంటే TV5కి థ్యాంక్స్, లేకపోతే ABN కి థ్యాంక్స్, మహాకి థ్యాంక్స్ అని. అంటే ఆళ్ళేదో ఈయన గురించి వార్తలు, ఈయన గురించి చిలవల పలవలుగా ప్రచారం. నువ్వు చూసావా? నేనెక్కడో చూడలే. అనిల్ కుమార్ యాదవ్ గురించి అసలు అందరూ మర్చిపోయారు. ఏ ఛానల్లు అతని గురించి ఏమి స్టోరీలు వేసిన దాఖలాలు లేవు. అంటే తను మళ్ళా ఎందుకు వచ్చాడు? తను ఉన్నానని ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఆ 3 ఛానళ్ళ పేరు వాడుకుంటున్నాడా? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం ఎన్నాళ్ళు? 15 ఏళ్ళే పోయి ఉంటుంది. అతను ఎప్పుడొచ్చాడు? 2009లో కంటెస్ట్ చేసినట్టున్నాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత 14లో గెలిచాడు, నెక్స్ట్ 18లో గెలిచాడు. అంటే 2 సార్లు గెలిచాడు. 4 సార్లు కంటెస్ట్ చేస్తే 2 టైమ్స్ గెలిచాడు. అది కూడా చావు తప్పి కన్ను లొట్టపై గెలిచాడు. ఎంత? 3000 కూడా రాలే మెజార్టీ. 1500 పొంగూరు నారాయణ గెలవాల్సినాడు. పాపం ఆయన 5000 కోట్లతో అక్కడ అభివృద్ధి చేశాడు, ఇది మంత్రిగా. కానీ ఏదో మొత్తానికి లక్కీగా అప్పుడు వచ్చిన ఒక ఛాన్స్ వేవ్లో బయటపడ్డాడు. మంత్రి పదవి కూడా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అతన్ని మంత్రిగా చేస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం. జలవనరుల శాఖ మంత్రిగా అంటే చిరస్థాయిగా మిగిలిపోవచ్చు. అలాంటిది ఏదో పేటరేగిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో అతను నవ్వుతున్నాడు నేను తిడుతుంటే అని రెచ్చిపోయి మనం చూసాం ఆ రోజు కౌన్సిల్లో లోకేష్ బాబు మీదకి వీళ్ళంతా ఎలా వెళ్ళారు. ఆ 3 రాజధానుల బిల్లు విషయంలో కొడాలి నాని, అనిల్, లేకపోతే ఆ వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ రోజు అసలు బీడ మన రవిచంద్ర మీదకి, లోకేష్ బాబు మీదకి, సత్యనారాయణ రాజు మీదకి దాడికి వెళ్ళినంతగా వెళ్ళారు. అసెంబ్లీలో మనం చూసాం ఇతని నోరు ఏంటి, బుల్లెట్ దిగిందా లేదా అన్నది. మరి దిగింది కదా, పల్నాడు వాళ్ళు బుల్లెట్ దిగింది. తీశారా? మళ్ళీ బయటేశాడా జగన్మోహన్ రెడ్డి? నిన్న కాక మొన్న 4 నెలల క్రితం దిగిన బుల్లెట్ ఇవాళ బయటేశారా? అనిల్ ఈరోజు మాటలు ఏంటంటే ఉనికిని చాటుకునే ప్రయత్నం. అంటే అతనికి ఇంకా మార్గాంతరం కూడా లేదనుకుంటా. ఏది ఎటు చేరాలన్నా చేర్చుకునే పరిస్థితి లేదే. అందరూ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. మోపిదేవే వెంకటరమణరావే వెళ్ళిపోయాడు, అంతకన్నా పుడింగా. బీసీల్లో మోపిదేవి వెంకటరమణరావు ఎప్పుడు మంత్రి? రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా చేసినాడు, జగన్ హయాంలో చేశాడు. అట్లాంటి మోపిదేవే వదిలేసి వెళ్ళిపోతే బీసీలంతా వదిలేసి వెళ్ళిపోయారు.
జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే బీసీలకు జగన్ చేసినటువంటి అన్యాయం, నీకు బీసీలకి నీకు 16,000 పోస్టులు దూరం చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 10% కట్ చేసి పారేశాడు. బీసీ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మొన్న చూసాం, నమ్మలేదు. నా బీసీ అన్నా కూడా ఏ బీసీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయలేదు. ఎందుకంటే బీసీలపైన దమనకాండ. ఎంతమందిని చంపేశారు? చంద్రయ్య యాదవ్. జై చంద్రబాబు అన్నాడు, జై జగన్ అనలేదని నీకు నడి వీధిలో ఛాతీ మీద కూర్చుని గొంతు కోశారే. సజీవ దహనం చేశారు ఆ బిడ్డని, ఒక బీసీ బిడ్డని. ఎక్కడ అమర్నాథ్ గౌడర్? ఏంటి మక్కాయిని ఏడిపించబాకండ్రా అని అతను అంటే, 10th class ఆ కుర్రాడు చదివేది, 10వ తరగతి బిడ్డని సజీవ దహనం చేశారు. అరే అతను సుబ్బయ్య రియల్ ఎస్టేటు ఆ ఇసుక దందా అటన్నిటినీ పొద్దుటూరులో ఆపాడని చెప్పి నందం సుబ్బయ్య బీసీ చంపేశారు. ఎంతమంది బీసీలను వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు? ఆచేనాయుడు అసలు ఆయన ఏం చేశారు? 83 రోజులు జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్ర బీసీ, అతన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. బీసీలపై జగన్మోహన్ రెడ్డి మామూలుగా చేశాడా దమనకాండ? ఇవాళ ప్రతి బీసీ ఇవాళ యాంటీ జగన్గా మారినందుకే ఈ ఫలితం. ఇప్పుడు అనిల్ వేరే పార్టీల్లో ఎక్కడా వెల్కమ్ లేదా? తెలుగుదేశంలో జారలేడు. జనసేనాళ్ళు రానివ్వరు. అసలు బీజేపీ అసలు నో ఎంట్రన్స్. విధి లేక ఇక జగనే దిక్కనుకుని ఏదో మరి మొత్తానికి మళ్ళా నెల్లూరు అసెంబ్లీ సీట్ కోసమా ఈ తాపత్రయం? అసలు పార్టీ ఉంటుందో ఉండుద్దో నీకు మళ్ళా 4.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్కి ముందు నీ పార్టీ ఉంటే అప్పుడు ఆ తర్వాత ఎన్నిక, ఆ తర్వాత బీ ఫాము సీటు జగన్మోహన్ రెడ్డి అతనే డౌట్ పడుతున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? రైట్, ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి తాను ఇంకా ఉన్నాను అని చెప్పేసి ఏదో చూపించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలైన ఇంతకాలం తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తప్పితే ఇందులో కూడా ఎక్కడా కూడా అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో సార లేదు అని చెప్పినటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.